భిన్న అనుభవాలను రుచి చూసిన వార్ధక్యం రాబోయే కొత్త సంవత్సరానికి హెచ్చరిస్తున్న లైనాన్ని కళ్లకు కట్టిన శ్రీధర్ వ్యంగ్యాస్త్రం. ఏ రోజున ఏం జరుగుతుందో అని కాదు, ఏ క్షణాన ఏం ముంచుకొస్తుందో చెప్పలేము. జాగ్రత్త మరి. లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ అధికారుల గురించి ప్రజల్ని అప్రమత్తపరచడం, తమకు తాము క్రేజ్ సృష్టించుకోవడం తెలంగాణ మంత్రులకు ఓ ఫ్యాషన్ అయిపోయింది. నిన్న నాయన నరసింహారెడ్డి, ఇవాళ కేటీఆర్ అధికారుల్ని చెప్పుతో కొట్టమంటూ ఉంటే, ఆ వ్యవహారంపై అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి సాక్షి శంకర్ సంధించిన వ్యంగ్య బాణం ఇది. బిడ్డల మీద కేసు పెట్టినందుకు నిన్న అలిగి దూరం జరిగినా, మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి వేరే గతి లేక సోనియా చేతికర్రతో లాక్కు వెళుతూ ఉంటే అధికార పీఠం వైపు చక్రాల కూర్చి నెట్టుకుంటూ వెళ్ళిపోదామని ఆశపడుతున్న కరుణానిధి వైఖరిపై ఆంధ్రజ్యోతి రాకేష్ సంధించిన బాణం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉపయోగపడడం లేదనే ఉద్దేశంతో కొత్త పార్లమెంటు కట్టేస్తారట. అంటే బహుశా సభ్యులందరూ దూసుకు వెళ్ళి స్పీకర్ ఎదుట ధర్నా చేయడానికి మరింత విశాలమైన వెల్తోనూ విశాలమైన పోడియంతోనూ ఉండేలా ఏర్పాట్లు చేయాలా? ఆ విషయమే, వెల్ కాస్త పెద్దదిగా పెట్టండి సార్, అందరూ ఎప్పుడూ అక్కడే కదా ఉండబోయేది అంటూ మంత్రి గారికి బండ్రోత సలహాలు ఇస్తున్నట్లుగా డెక్కన్ క్రానికల్ శుభాని వెటకారం ఇది. ట్యాక్స్ కడుతూ సంపన్నుల ముద్ర పడినందుకు గాను వాళ్ళందరూ దేశ సంపదను దోచేసుకుంటున్నట్లుగా భావించి గ్యాస్ సబ్సిడీలు కత్తిరించేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం ఓకే, కానీ లక్షలు సంపాదిస్తున్న అంతా కూరగాయలు పప్పులకే చాలట్లేదు, సబ్సిడీ కూడా కోస్తే ఎలా అంటూ ఆవేదన చెందుతున్న జనాగ్రహం నమస్తే తెలంగాణ మృత్యుంజయ కార్టూన్లో ప్రతిబింబిస్తుంది.